వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ తెలుగులో. సింగా పేరు మార్చలేదు, ఆ వీడియో చేసి మళ్ళీ మారుద్దాం. సో ఈరోజు యాక్చువల్గా మా ఫెంటాస్టిక్ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాము. ఫెంటాస్టిక్ అంటే ఏదేదో ఉందనుకోకండి, ఏమీ లేదు. ఆ గార్డెన్ టూరే చేద్దాం అనుకున్నాము, డిసైడ్ అయిపోయినాము. ఇంకెట్లా బయటకు వెళ్ళేది లేదు కాబట్టి దీన్ని మేము బ్యూటిఫుల్ గార్డెన్ అన్నాం. బ్యూటిఫుల్ గార్డెన్ అంటాము. బ్యూటిఫుల్ అంటే చాలా అందంగా ఉందని, బ్యూటిఫుల్ అంటే దానికి ఆపోజిట్గా ఉందని కొత్త పదం అది. సో ఈ గార్డెన్ పేరు బ్యూటిఫుల్ గార్డెన్. చూసారా అండి, ఇది ఇక్కడికి వస్తే చూసారా ఇది ఎంత బాగుందో. నేనే ఎరగొట్టాను యాక్చువల్గా, ఇప్పుడే మా మిస్సెస్ 2 నెలల తర్వాత అడుగుతుంది ఇది ఎట్లా పడిపోయిందని. సో నేనైతే రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం ఈ గార్డెన్ లోకి. మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా తర్వాత ఇస్తాను, బట్ ఇది 2 నెలల తర్వాత ఇరగకూడదు, ఇప్పుడు అడుగుతుంది ఇది ఎట్లా ఇరిగింది అని. సో అంత షార్ప్ అనమాట. షార్ప్ కదా ఇది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ తీసుకొస్తుంటే, మీకు లాస్ట్ టైం ఫ్రిడ్జ్ చూపించాం కదా, అది తీసుకొస్తుంటే తీసుకురావడం కష్టం అయిపోయింది. అందుకనే కష్టపడే బదులు దీన్ని ఇరగొట్టడం ఈజీ అని చెప్పి దీన్ని ఇరగొట్టాం మేము. సో అసలు మేము కాదు, నేను సుత్తి తీసుకొని టకాటకా కొట్టేస్తే మొత్తం ఇరిగిపోయింది. దాని తర్వాత నీ సగం ఇరగొట్టాను, మిగతా సగం ప్రకృతి చేసుకుంది. మన పెద్ద గాలి వస్తే మిగతా మొత్తం ఊడిపోయింది. సో కొద్దిగా నాకు హెల్ప్ చేస్తే కొన్ని ప్రకృతి హెల్ప్ చేసింది. సో ఇది దాని స్టోరీ. ఇది ఒకటి కొద్దిగా బాగుంటుంది, ఇంతవరకు దీంట్లో కూర్చోలేదు. ఇది లాస్ట్ హౌస్లో ఉన్న డైన్ డెవలప్ తీసి ఇక్కడ వేసాం మేము. అంతే తర్వాత అక్కడ చూసారా అండి, శ్రీహరికోట నుంచి రాకెట్లు ఇక్కడ నుంచి పంపిస్తారు అనుకోకండి. ఇది లాస్ట్ టైం దివాళీ అప్పుడు మేము రాకెట్లు అక్కడ పెట్టాము. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడికి వెళ్ళేసి షూ దడుస్తాయని భయపడుతున్నాడు. చూడము, చూడండి. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి రాకెట్లు పైకి పంపిస్తాము. శ్రీహరికోట నుంచి ఎట్లా పంపిస్తారో మేము ఇక్కడ నుంచి అట్లా పంపించాం పైకి. ఇక్కడ చెప్పులు ఉన్నాయి చూసారండి. ఎస్, దీన్ని యాక్చువల్గా ఇక్కడ యూకే మ్యూజియం వాళ్ళు అడిగారు, బట్ మేము కుదరదు అని చెప్పాము. ఇక్కడ చూడు పాము, ఎవరు వదిలింది పాము, మా చిన్నోడు. సో రాండి. తర్వాత మా ల్యాండ్ లార్డ్ ఇల్లు మాత్రమే ఇవ్వలేదు, మాకు చాలా చాలా ఇచ్చి వెళ్ళాడు. ముసలైన పాపం వెళ్ళేటప్పుడు, మా తాత కూడా అంత ఆస్తి ఇలే నాకు, వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ఆస్తి ఇచ్చి వెళ్ళాడు. చూసారా అండి, ఇట్లా ఇంతకన్నా దారుణంగా ఇచ్చి వెళ్తే నేను ఒక రోజు ఒక 1 అవర్ కూర్చొని మొత్తం సెట్ చేశాను. బట్ మా ముసలైన ఇట్లా ఇచ్చి వెళ్ళాడు నాకు, ఆయన వారసత్వంగా నాకు ఇట్లా దారదత్తం చేసి వెళ్ళాడు. ఇవన్నీ ఏదో వాటర్ సాఫ్ట్వేర్ సాల్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి మాకు చలికాలం వేసరికి బయటికి రాలేదండి. ఇప్పుడు కూడా ఒరుగుతూ వీడియో చేస్తున్నాం మేము. ఇది చూసారా అండి, వాళ్ళ నాన్నగారు పుట్టినప్పుడు సామాన్లు అంట అవి. సో అట్లా పెట్టేళ్ళాడు. మ్యూజియం వాళ్ళు ఇస్తే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ఇటు వస్తే కాలేర కొడతా అన్నారు. ఈ మిర్రర్ చూడండి, నేను ముట్టుకోనండి, ఎందుకంటే ఈ మధ్య గ్లాసెస్ ఏది ముట్టుకున్నా పగిలిపోతున్నాయి. చూసారా ఇది ఎప్పటిదో, చూసారా నువ్వు డ్రాప్ చేసిన పగిలిపోతుంది. చూసారా వచ్చేస్తుంది బయటకి, ఇది ఊడిపోతుంది. రవి మా తాత అనుకోండి, వాళ్ళ మదర్ మ్యారేజ్ అయిన కొత్త పాత సామాన్లు మేము తొందరపడి దీనిలో. ఇది కొద్దిగా పర్లేదండి, ఎందుకంటే నేను మొత్తం క్లీన్ చేసుకున్నా దీన్ని. ఇది భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం బ్యూటిఫుల్లే, కావాలంటే వచ్చి చూసుకోండి. దీని ఇది మాత్రం బ్యూటిఫుల్లే. ఇవి సామాన్లు పెట్టాము మేము యాక్చువల్లీ. సో ఇదండి చూసారండి, ఇవన్నీ ఇది మేము టెన్షన్ పడకండి, మేము ఇంత పెద్ద పాటలు మా దగ్గర లేవు. అవును, ఆయన పెట్టినే పాపం. సో ఈ హట్ ఇంతకన్నా దారుణంగా ఇచ్చాడు. మేమేం చేసినాం అంటే క్లీన్ చేసి సామాన్లన్నీ దీంట్లో పెట్టుకున్నాం మేము. ఫస్ట్ డే 1 రోజు అప్పుడు కొద్దిగా ఎండ కొద్దిగా ఉండే, ఇంత చల్లలేదు. చల్లుంది పెద్ద బాగా. ఇది హట్ నెంబర్ 2. ఇక్కడికి రాండి, ఇక మీరు భయపడే సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాండి, ఇక్కడ చూడండి. నేను ఎప్పుడు వెళ్ళట్లేదు, భయంతో వెళ్తూనే ఉన్నాను. అది ఇండియాలో అయితే ఒక 33 పాములు 44 కప్పలు ఉండేవి, బట్ ఇక్కడ ఏంటంటే చలికాలం అయ్యేసరికి మా అదృష్టము పాములు కప్పలు ఏం రాలేదు. నేను ఎప్పుడు చూసారా అండి, మా మిస్సెస్ ఫస్ట్ టైం చూడటము. చూడలే, మా మిస్సెస్ కన్నా మీరే బెటరు. మా మిస్సెస్ కన్నా ముందు మీరే చూస్తున్నారు యాక్చువల్గా. దాంట్లో ఏదో బల్బ్స్ కూడా వేస్తున్నారు చూడు బుజ్జి. ఇవన్నీ ఏంటంటే ఒక 100 సంవత్సరాలతో తవ్వకాళ్ళు దొరికితే. చూసారా అండి, ఆది మానవుల తవ్వకాల్లో అప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి అనమాట. ఆ బడ్డాయి తీసి ఇక్కడ పెట్టాడు అనమాట మా ఇంటి ఓనరు, సారీ మా ఎక్స్ ఓనరు. ఇది చూడండి, చూడు భయపడకండి. ఇది చూపించండి, రేడియేటర్స్. సో ఎప్పుడు ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు ఇది ఎందుకు కట్టారనుకున్నారు, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే ఆ షూటింగ్ ఇక్కడ తీద్దామని కట్టారు. బట్ ఏంటంటే అప్పుడు నాగేశ్వరరావుకి కృష్ణ కుమారికి ఒక వీసా దొరకలేదంట, అందుకనే దీన్ని ఇంతే ఉంచారు. వాళ్ళు ఇండియాలో తీసుకున్నారు షూటింగ్. సో నువ్వు ఇది ఏం తయారైనా చూడండి. ఇది కొద్దిగా ఇది కూడా అంతే అండి, మా వాడు భయంకరంగా ఇచ్చాడు. ముందు
ఇద్దరు ముగ్గురు క్లీనర్స్ అని పిలిపించిన వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ముందు నన్ను దొయ్యన్నారు, నీకు దమ్ముంటే లోపలికి వెళ్ళు, నువ్వు బతికి బట్ట కడితే మేము లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తామన్నారు. సో వాళ్ళకి ఒక 10 పౌండ్లు ఎక్కిస్తే వాళ్ళే లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసుకున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసుకున్నారు, దాని తర్వాత లోపలికి వెళ్ళారు. సో ద బాటమ్ లైన్ ఏంటంటే పాపం బాగానే హ్యాపీగా బయటకు వచ్చారు, వాళ్ళకి 10 పౌండ్స్ ఎక్కువిస్తే మొత్తం క్లీన్ చేశారనమాట. కానీ వెళ్ళడం వార్నింగ్ ఇచ్చి వెళ్ళారనమాట, ఇంకోసారి ఇట్లాంటి క్లీనింగ్ మమ్మల్ని పిలవద్దని. కానీ బాగా క్లీనింగ్ చేశారు చూడండి. ఇవన్నీ నేను పెట్టి, ఇవన్నీ మా సామాన్లు బేసికల్గా, ఆయన సామాన్లు అవన్నీ ఉంటే ఎక్కడ పడేసాను చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ అండి, రేపు పొద్దున ముసలోళ్ళం అయిపోతాం కాబట్టి అది సినిమాలో మా మిస్సెస్ అక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను. ఓకే, సో ఇట్లా ఇద్దరము హ్యాపీగా ఉంటాం అనమాట. ఎదురు చూసుకొని వర్షం వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి పాట పాడుకుంటాం మేము. ఇది చూడండి, ఇక్కడ పాట పాడతాడు అంట. చూసారా అండి అమెజాన్ అడవి ఎప్పుడైనా చూసారా? ఎస్, మీకు దాని శాంపుల్ అనమాట, దాని బేబీ అనమాట, అమెజాన్ ఫారెస్ట్ బేబీ ఇక్కడ ఉంటుంది. చూసారా అండి, ఇదంతా ఏంటంటే మనం పాత సినిమాల్లో కాంతారావు రామారావు సినిమాల్లో మనం చూసేవాళ్ళం అనమాట, పందిరి ఏంటంటే పెద్ద రాజమహల్ ఉంటుంది, దాని వెనకాల పందిరి ఉంటుంది, అట్లాంటి పందిరి అనమాట. రవి అది ఏందనుకుంటున్నావు? అది అది రోజా చెట్టు, అది ఆయన క్లైమ్ చేసి ఈ రోజా పూల మరేంది అనుకుంటున్నావు? ఇవి ఇవన్నీ రాలిపోయి నెక్స్ట్ సమ్మర్ కి రోజెస్ వస్తాయి, అందుకే ఇట్లా పెట్టినాడు. ఇక్కడ చైర్ వేసుకొని మనం ఇద్దరు డ్యూయెట్ పాడుకోవచ్చు. ఓకే అండి, వర్షం వచ్చినప్పుడు అట్లా పాడదాము, మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇట్లా పాడదాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నది ప్రవహిస్తుంది, పెద్ద కాలువ రాండి, ఇక్కడ హుసేన్ సాగర్ అన్నారు కదా, దాని బ్రదర్ ఇది. చూసారా అండి, ఇవేవో పెట్టాడు ఇక్కడ, శిల్పాలు పెట్టాడేవో, ఇవేవో లైట్లు పెట్టాడు మొత్తం, దీని చుట్టూ రాళ్ళు పెట్టాడు. మేబీ ఆ ఓనరు అంటే 78 ఇయర్స్ ఉంటాయి కదా. చేపలు ఉన్నాయా? చేపలేంది, నీకు తిమింగ్లాలు కూడా ఉంటాయి, కాళ్ళతో చూడు రెండు. సో ఆయన చిన్నప్పుడు ఆడుకునేవాడు అట్టుంది, కాళ్ళు వేసేసి మంచిగా ఆడుకునేవాడు అట్టుంది. 90 ఇయర్స్ కింద స్టోరీ ఇది. కాకపోతే అండి, గార్డెన్ చాలా పెద్దది, అదే మేము వన్ ఆఫ్ ద రీజన్ ఈ హౌస్ తీసుకోవడానికి, ఇదే ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఇంటి పని పట్టుకున్నప్పుడు ఇది కూడా క్లీన్ గా చేయించుకుందాం అన్నట్టుగా వదిలేదు. ఇది జనరల్ గా ఏంటంటే అండి, ఒక 2 వారాలు కష్టపడితే ఇదంతా కొలికి వస్తుంది అండి, వస్తుంది. అన్ని గార్డెన్లు ఇంతే ఉంటాయి, అందులో వింటర్ లో ఎవరు రారు కాబట్టి మెయింటెనెన్స్ ఉండదు. అమ్మేసి వెళ్ళే వాళ్ళు ఇంతే ఉంటారు. ఇవి రేపొద్దు మేము ఇల్లు అమ్మేసినా మేము ఇంత పడేసి వెళ్ళే వాళ్ళం మేము, ఓనర్ తప్పడానికి ఏం లేదు, అందరు ఇంతే ఉంటారు. ఇట్లా అండి, ఇంకో హట్ ఉంది. యాక్చువల్గా ఈ అట్టు ఉన్నట్టు మా మిస్సెస్కి మొన్నటి దాకా తెలియదు, మొన్నే చెప్పాము ఒక రోజు కూర్చోబెట్టి 7 to 7:30 కూర్చోబెట్టి, లేదు మనకి 2 కాదు 3 హట్లు ఉన్నాయని చెప్పేసి మేము చెప్పాల్సి వచ్చింది. సో ఇట్లా అండి, ఇక్కడ ఇది కూడా అంతే. సో ఇది కూడా ఒక హట్టు, దీంట్లో ఏవో గార్డెన్ సామాన్లు అట్లా పెట్టుకున్నాం అనమాట. ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు, సో ఎందుకంటే దాంట్లో ఏం లేదు. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఓకే ఇది క్లోజ్ చేద్దాం. ఇది చూసారా అండి, దీన్ని రాజసింహాసనం. మనకి 1532 సంవత్సరంలో విలియం 1 విలియం 2 ఉంటాడు చూసినారా అండి, ఆయన కాలం నాటి చైర్ అనమాట. అట్లా ఉపడుతుంది, పొరపాటున వెళ్ళి కూర్చోకు, నడుము ఇరిగిందంటే మళ్ళీ ఎమర్జెన్సీ గాజు చేయాలా, సో అట్లా కూర్చోకు నువ్వు. చూసారండి, ఇవన్నీ కట్లు ఇట్లా పెట్టాడు. చూసారా అండి, ఇది జమానాలో మనకి గాంధీ గారు బతుకున్నప్పుడు వాడిన ఇది అనమాట. ముట్టుకోకు, చేతిలో పగిలిందంటే మళ్ళీ ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలా. చూసారండి ఎంత స్ట్రాంగ్ ఉందో, ఇనపది తుప్పు పట్టింది. ఇది నాకు తెలిసి దీనికి ఒక 100 ఇయర్స్ ఈజీగా ఉంటాయి. ఇవన్నీ మ్యూజియంలో పెట్టాం మీద 1 లక్ష పౌండ్లన్నా వస్తాయి, కానీ ఎవడు కొండు. నీ మొహంలో చాలా పెద్దది ఉంది గార్డెన్, నేను ఈ రోజే చూస్తాను. చూసారా అండి, అది మన టాలెంట్. రాండి ఇక్కడ రాండి, దీని ఏమంటారు చిన్న, గ్రీన్ హౌస్ అంటారండి. గ్రీన్ గా లేదు, భయపడకండి, పేరు అట్లా ఉంది, అన్ని ఇరిగిపోయినాయి యాక్చువల్ గా, ఫిక్స్ చేయాలేమో. మీరు భయపడకండి, మన ఇంటికి తాజ్మహల్ అని పేరు పెట్టుకుని తాజ్మహల్ లాగా ఉండాలని రూల్ లేదు కదా, ఇది అంతే. మీరు భయపడకండి, ఇదంతా క్లీన్ చేసుకోవాలా బేసికల్ గా మేము నెక్స్ట్ సమ్మర్ లో ఇదంతా మేము చేసుకోవాలా. డోర్ అదంతా గాజు చాలా, ఒక రోజు అయితే ఒక ఫుల్ డే పడుతుంది, కొద్దిగా రిపేర్లు కూడా చేయించుకోవాలా. ఇది మళ్ళీ ఇంకొక రోజు చెట్టు అనమాట, వెడల్పు వైజ్ అయితే చాలా బాగుంది. లెంత్ వైజ్ 90 ఫీట్ గార్డెన్ అండి ఇది, 90-45 ఫీట్ అనమాట. ఇల్లు భయంకరంగా వస్తుంది అండి, గార్డెన్ గా అయితే పక్క అసలు తిరిగేలేదు. పాత హౌసెస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ఇల్లు ఎక్స్టెన్షన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇల్లు కొనేటప్పుడు ఏమేమి మీరు కన్సిడర్ చేయాలో మీకు చెప్తాము, మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని. దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని సక్సెస్ ఉన్నాయి, సారీ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని సక్సెస్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తా తర్వాత. దీంట్లో ఏమున్నాయి, మనులు మాణిక్యాలు ఇట్లాంటివి ఉందా పెడదాం అనుకున్నారు, బట్ సరిపోవని పెట్టలేదంట. ఇది చూడండి ఏందో కూడా తెలియదు,
ఏదో పెట్టిండు ఆయన. హైలైట్ ఏందంటే ఇట్లాంటి ఇది చూసారా, ఇది ఆయనదే పాతైందే. ఏ దీంట్లో ఏంది గ్రిల్ చేసుకునేది. ఇది జాగ్రత్తగా చూడండి, ఇది ఏందో మీకు కొద్ది కామెంట్ లో రాయండి. మాకు తెలియదు, గూగుల్ లో ఎతికాము మాకు అర్థం కాదు. ఈ మొహం లేదు, గ్రిల్ చేసుకుంటాం చూడు. ఇది అది వాటర్ బడ్డ అనుకుంటున్నా నేను. వాటర్ బడ్డ ఇది చూడు, పేద రాసిన్నాడు. ట్రెస్ ప్రాసెస్ విల్ బి కంపోస్టెడ్ ఆ ఇదేంటి, ఇది వాటర్ పురుగులు ఉన్నాయి కుట్టినాయి అనుకో. కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైరస్ పుడుతుంది. అవును, ఇక్కడ ఏ కుట్టినా చాలా ప్రాబ్లం. చూసారండి, ఇదేదో మిర్రర్ గిర్రర్ ఏదో పెట్టాడు. ఇది చూసారా, ఇక్కడ ఏందో మనకి పల్లెటూరులో వస్తాను, అక్కడికి వస్తాను నాకు అది బాగుంటుంది. దిబ్బేసుకున్నా పక్షులకి అదొక్కటి నాకు బాగా అనిపించింది అనమాట పక్షులది. తర్వాత ఇక్కడికి రాండి, ఇక్కడ భలే ఉంటుంది అసలు. మేము ఇది రెండోసారి రావటం నేను 4 నెలల్లో. చూసారా అండి, నాకు తెలిసి ఈ ఇల్లు కొన్న కొత్తల్లో, అంటే సారీ ఇల్లు కట్టిన కొత్తల్లో, అంటే దగ్గర దగ్గర 90 సంవత్సరాల కిందట మట్టి గిట్టి సిమెంట్ అదంతా ఉంటుంది కదండి, ఈయన పోసుకుంటూ పోయాడు. కాలక్రమేణా ఇట్లా పెరుక్కుంటూ పోయింది. ఆయన గోడ తీసేసినాడు చూడు మధ్యలో. అయితే ఇది రీసెంట్గానండి, దీన్ని మాకు తీయడానికి ఒక స్కిప్, పెద్ద స్కిప్ కావాల్సి వస్తుంది. ఆ స్కిప్ కూడా ఎంత, నెల రోజుకి ఉంటుంది 300 రోజుగా, నెలకు ఒకసారి ఉంటుంది. మొత్తంగా అయితే ఇది ఇది మొత్తం దీన్ని రబ్బల్ అంటారు, అంటే సిమెంట్ ఇసుక చెత్త చదారం అనుకోండి, దానికి మన డెఫినేషన్ చెప్పకూడదు. సో ఇక్కడ దాకా చూడండి, అక్కడ దాకా మా గార్డెనే వస్తుంది. అటువైపు ఈ చెట్లన్నీ తీసేసి అటువైపు దాకా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మిర్రర్ పెట్టిండు ముసలోడు. అంటే చూడు ముసలి ఆయన అన్ని పెట్టినాడు కానీ మెయింటెనెన్స్ లేదు. అఫ్ కోర్స్ ఆయన కూడా ఏజ్ అయిపోయింది. ఆయన ఏజ్ అయిపోయింది, ఆయనకి వచ్చిన షేర్లు అమ్మేశాడు కాబట్టి జనరల్ ఇంట్రెస్ట్ సూపర్ లెవెల్. ఏజ్ వచ్చింది అది ఏం చూస్తారు ఇది ఇక్కడ దాకా. మళ్ళీ అక్కడ ఏదో ఉంది మళ్ళా రవి. అక్కడ ఇవి ఉన్నాయి, ఏమంటారు వాటిని, పల్లెట్స్. పల్లెట్స్ యాక్చువల్గా మేబీ వాళ్ళ పేరెంట్స్, మాకు అమ్మిన ఆయన పేరెంట్స్ మేబీ. చూసారండి ఇక్కడ ఒక రూట్ కూడా ఉంది, యాక్చువల్గా వాక్ వే ఉంది, మేసి అక్కడ వరకు ఉంది. సంథింగ్ వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేశారు వాళ్ళ పేరెంట్స్, బాగా చేశారు. బట్ ఈయన జనరేషన్ వచ్చేసరికి ఇక ఏం చేస్తానులే, మా పేరెంట్స్ అన్ని చేశారు కదా మనం ఎందుకు చేయడం అని చెప్పేసి వదిలేసినట్టున్నాడు. ఎక్కడ మొన్న చెట్టు కట్ చేసింది, ఆయన పర్మిషన్ తీసుకుని తెలీదు వచ్చి పర్మిషన్ తీసుకున్నాడు, ఇచ్చాము. ఆయన మొన్న జోక్ చెప్తాను చూడండి, మా నైబర్ అక్కడ వచ్చేసి మీ ఒక మా చెట్టు అవతల వైపు ఉంది కట్ చేసుకుంటాము అన్నాడు, మీ పర్మిషన్ ఇచ్చాము. మాకు ఇంతవరకు తెలియదు ఆయన ఏ చెట్టు కట్ చేశాడో, మేము ఎదుగుతున్నాం 10 రోజుల నుంచి ఏ చెట్టు కట్ చేశాడా అని. సో ఈ గురించి మాకు పూర్తిగా తెలియదు. ఇక్కడికి రాండి, ఇక్కడ ఇంకా చత్తా చదారం ఇంకా చాలా పడేశాడు. అఫ్ కోర్స్ ఇది తీయటం ఈజీలే అండి, వీటిని పల్లెట్స్ అంటారు. మొత్తంగా అయితే దాసి పెట్టుకుని వెళ్ళాడు. సో ఇదంతా ఇదంతా చేయడానికి మాకు 2 వారాలు టైం పడుతుంది. మాన్యువల్గా చేసుకోవచ్చు బేసికల్గా, అంత అవసరం లేదు. మళ్ళీ ఇది బ్లాక్ బెర్రీ బుష్ కూడా ఉంది చూడు. సో అదండి, సో బాటమ్ లైన్ ఏంటంటే గార్డెన్ మాకు ఇచ్చినప్పుడు ఇంతే ఉంది. దీన్ని చేసుకోవాలంటే మాన్యువల్గా చేసుకోవచ్చు అండి, ఇంపాసిబుల్ అయితే కాదు. ఒక 2 వారాలు పడుతుంది, 2 వారాలు క్లియర్గా. అది కూడా మేము కూడా ఈ ఫిబ్రవరి మార్చ్ సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు షూటింగ్ తీసేటప్పుడు మేము షర్ట్ మామూలుగా వేసుకున్నాం కానీ చలి భయంకరంగా ఉందండి, కొద్దిగా సన్నీ ఉంది కాబట్టి మేము కొద్దిగా మాట్లాడగలుగుతున్నాం. 11 డిగ్రీస్ ఉంది, 11 ఉంది ఇప్పుడు. బట్ అయినా స్టిల్ చల్లగా ఉంది, కొద్దిగా విండ్ ఉంది. అప్పుడు 7 చూపిస్తుంది, ఎండ కొంచెం వచ్చింది కాబట్టి కొంచెం తగ్గింది. సో ఇదండి మా గార్డెన్ సంగతులు. సో ఈ గార్డెన్ అనుకుని ఉండొచ్చు మీరు ఎందుకు కొన్నారని, గార్డెన్ ఫెచింగ్ అండి. ఎందుకంటే ఇల్లు మనం ఎంత కావాలంటే అంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కాబట్టి ఇల్లు ఈ గార్డెన్ కొనుక్కున్నాము. బట్ వచ్చిన కాటిని ఇంకా నేనైతే దీంట్లో ఒక అడుగు కూడా పెట్టలేదు. ఇంతకుముందు గార్డెన్లు పొద్దుస్తమానం ఆ గార్డెన్లోనే పడి ఉండేది మేము. ఈ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు బయటకు రావడానికి. అఫ్ కోర్స్ వింటర్ కూడా ఒకటి ఉంది అండ్ ఇది మా గార్డెన్ సంగతి. ఒకటే ఒకటి పేర్ చెట్టు పెట్టాడు, అది చూపిస్తాను రండి మీకు నేను. ఇల్లు కొనేటప్పుడు అండి, ఓల్డ్ హౌసెస్ కొనేటప్పుడు కొద్దిగా గార్డెన్ ఇట్లా హట్స్, ఎందుకంటే స్టోరేజ్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, అది చెక్ చేసుకోండి. ఎందుకంటే పొద్దున్నేస్తే ఆడవాళ్ళు ఇంట్లో కొంటా ఉంటాము, మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు కొంటా ఉంటాము, పాతవన్నీ పడేస్తూ ఉంటాము. పడేయకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు ప్రాపర్గా. వాటికి ఏం చేశానంటే నీ స్టోరేజ్ కింద వాడుకున్నాను, ఇది సాఫ్ట్వేర్ సాల్ట్ పెట్టుకోవడానికి కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి కానీ స్టోరేజ్ కింద వాడుకున్నాను. సో గరేజు హట్స్ గార్డెన్ పెద్దగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మీకు ఇల్లు ఎక్స్టెన్షన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మా ఇల్లు దగ్గర దగ్గర అక్కడ వరకు ఆ ఫుట్బాల్ చూసారా అండి, అక్కడ వరకు ఈజీగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. మేము ఇక్కడ చూడు ఈ ప్రాపర్టీ ఆట వరకు ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాపర్టీ ఎక్కడ వరకు ఎక్స్టెన్షన్ అయిందో అదొక అడ్వాంటేజ్. పాత హౌసెస్లో ఏంటంటే అది అడ్వాంటేజ్. ఇది దీన్ని ఏమంటారబ్బా,
అది బార్బిక్యూ బార్బిక్యూ ఇది బా మాదే అండి అది అది మాదే అందుకే అది కొత్తగా ఉంది ఆ అందుకనే కొద్దిగా పైకి చూడంగా బాగా ఉంది ఇది చూడు బుజ్జి పేర్స్ ఇది పేర్స్ పేర్స్ చెట్టు ఇది ఈ గార్డెన్ కు మొత్తం ఇది ఒకే చెట్టు ఉండేదండి ఎగ్గ పడిపోయినాయి చూసారా పేర్స్ మొత్తం మేమేం కోసుకోలేదు అన్ని పడిపోయినాయి మేము రాలేదు కాబట్టి పడిపోయినాయి ఇంకా గార్డెన్ బ్యూటిఫుల్ అంట మీకు ఇట్లాంటి గార్డెన్ ఉంటే కింద కామెంట్ లో పెట్టండి ఇట్లాంటి గార్డెన్ కన్నా మంచిగా ఉన్నా కామెంట్ లో పెట్టండి అసలు గార్డెన్ లేకపోయినా కామెంట్ పెట్టండి మొత్తంగైతే కామెంట్ పెట్టండి మామూలు కూడా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది ఎనీవే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండి కీప్ వాచింగ్ us ఫ్రమ్ బ్రిటన్ అండ్ ఇదంతా మీకు మంచిగా చేస్తాం చూడండి మళ్ళీ మా ఆయనకి మళ్ళీ ఇంకొక బ్యాండ్ వేద్దాం అనుకుంటున్నాను ఇదంతా మంచిగా చేసిన తర్వాత ఇంకొకసారి ఇంకొక వీడియో చూపిస్తాను ఇవాళకైతే ఇదే అండ్ టేక్ కేర్ బై బై